హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో మేము ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి మేఘ్నా ఫుడ్స్కి వచ్చాము. చాలామంది మేఘ్నా ఫుడ్స్కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బెంగళూరులో. సో మీకు కూడా ఎవరికైనా నచ్చుతుందా? నేను చాలామంది దగ్గర విన్నాను మేఘ్నా ఫుడ్స్ మేఘ్నాలో ఇష్టం అని చెప్పి, అందులో నేను కూడా ఒక దాన్ని. సో నాకు బిఫోర్ లాక్డౌన్ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక అన్నది బర్త్డే పార్టీ ఉంటే మాకు మారుతలీలో పార్టీ ఇచ్చారనమాట. అక్కడ ఉండేది మేఘ్నా ఫుడ్స్ అని. అక్కడ ఇంత పెద్ద రెస్టారెంట్ కాదు, చిన్నదన్నమాట, అదే ఫస్ట్ వెళ్ళడము. అప్పుడు నాకు తెలిసి ఇంత ఫేమస్ లేదు అసలు. సో నేను తిన్నాను, నాకు అప్పటి నుంచి నచ్చిందనమాట. సో నేను లాక్డౌన్లో కూడా ఎప్పుడు చెప్పేదాన్ని మా అక్కకి, ఇలా మారుతల్లిలో ఏదో మేఘ్నా ఫుడ్స్ అక్క చాలా బాగుంది టేస్ట్ వైజ్ అని. సో మళ్ళీ అక్క వాళ్ళు కూడా ట్రై చేశారు, ప్లస్ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయిందనమాట. నిజంగానే చాలా బాగుంటుంది. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే అస్సలు స్పైసీ ఉండదు మెయిన్, అది. బట్ మనమంతా స్పైసీ తింటాం కదా అది. సో ఫస్ట్ అయితే లెగ్ పీస్, ఇదైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. లెగ్ పీస్ కాదు, ఇదేంటి, లాలీపాప్, లాలీపాప్ అండ్ ఇది చికెన్ పకోడా. సో నాకైతే ఈ రెండిట్లో కంపేర్ చేస్తే అదే నచ్చింది, లాలీపాప్ అండ్ బిర్యానీస్ తీసుకున్నాము అంతే. ఇంకా అట్లా తినేసి ఇంకా ఈవినింగ్ ఫోరం మాల్కి వచ్చేసాము. బేసిక్గా ఆ రోజు సండే, ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది మాకు. సో ఇంక వచ్చేసాము. బయట స్టాల్స్ పెట్టుకున్నారు, అందులో ఒక లేడీ, అంటే ఒక ఏజ్డ్ లేడీ, టాప్స్ పెట్టుకున్నారన్నమాట. టాప్స్ కాదు, స్టిచ్చింగ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ జున్నుకి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకునింది, ఇంకా ఆమె స్టైల్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా మాల్లో ఈవెంట్స్ లాగా పెడతారు కదా సాటర్డే సండేస్, అలా ఏదో డ్యాన్స్ సంథింగ్ ఏదో పెట్టారు. క్రౌడ్ అయితే ఫుల్గా ఇంకా అక్కడ అనిపోయారనమాట. ఇంకా షాపింగ్ ఏం చేయలేదు కానీ జస్ట్ వెస్ట్ సైడ్ అలా ఊరికే షాప్స్ చూసాము అంతే. ఇంకా తర్వాత ప్లే ఏరియా ఉంటుంది కదా ఫోరం మాల్లో, అక్కడికి వెళ్ళి కార్డ్ తీసుకున్నాము. జున్ను ఫస్ట్ టైమే అనమాట ఇలా రావడము. అండ్ నాకేమనిపించిందంటే ఫోరం మాల్లో గేమ్స్ తక్కువే, చాలా తక్కువే అనిపించాయి, పెద్దగా ఏం లేదు. ఇంకా ఫస్ట్ జున్ను అయితే ఇది ఎక్కిందనమాట. ఫస్ట్ కొంచెం అరిచింది కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కింది పోలీస్ వ్యాన్ అని చెప్పి. మెయిన్ ప్రాబ్లం ఇక్కడే వచ్చింది, కానీ పర్వాలేదు, కొంచెం ఆ మాత్రం ఆడుతుంది. కానీ అసలు ఇంకా నెక్స్ట్ వెయిటింగ్లో ఉంటే మేము ఇంకా దింపేసామన్నమాట. తర్వాత ఇంకా అదే కావాలని ఏడుస్తుంది. చూసారా ఎలా ఏడుస్తుందో? ఇంకా మాల్లో అంతా ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము, ఏడుస్తూనే ఉంది దావింటి. సో అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర మాకు ఒకటి కనిపించింది అన్నమాట. ఏంటంటే మనం సమ్ అమౌంట్ ఇచ్చేసాలి, నాకు గుర్తుండి 125 or 150 మనం ఇచ్చేస్తే హాఫ్ అన్ అవర్ వాళ్ళే ఆడిపిస్తారనమాట. సో అది నాకు బాగా నచ్చింది, ప్లస్ అక్కడ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కిడ్స్ని కూడా ఇదే. సో తనైతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసింది. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొస్తే అక్కడ కూడా గోల్ చేసింది అన్నమాట. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ యాడ్ చేయించాను. టోటల్గా 1 అవర్ అలసిపోకుండా ఇక్కడే ఆడింది. బిఫోర్ అక్కడ గేమ్స్ దగ్గర కూడా ఆడింది అన్నమాట, మేమైతే అలసిపోయాము. ఇంకా సో కాఫీ అయితే ఇంకా ఆబ్వియస్గా కాఫీ పన్నాకి కొంచెం మాకు మైండ్ ఫ్రీ అయ్యింది. ఇంకా జున్నుకి అలా ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేశాము. సో అది కూడా మేమే బలవంతంగా తాగిస్తున్నాం, కానీ తనకైతే తాగాలని లేదు ఇంటెన్షన్. సో ఇంకా అలా తాగేసి మళ్ళీ ఆన్ వెళ్ళింది. చూసారా మా జున్నుకి ఎంత నోరుందో? సో అంతే, ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి అయితే. సో ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.